ग्राम ग्राम प्रति आरोग्यमु मुख्यमंत्री गारी मुख्यमंत्री गारी फर्स्ट प्रायोरिटी अने मन को फैमिली डॉक्टर प्रोग्राम इप्पटिके मन को ये विधा प्रूव अवुतुंदो चूस्तू काबट्टी क्षेत्र स्थाई नुंचि कूडा तीसुकुंटे मीरु चूसारु पीहेचीलु प्रति मंडलानिकि रेंडु पीहेचीलु अनि चेप्पेसि मनमु मंडल लेवल्लो ए रकमैन सर्विसेस इस्तुन्नामो अलागे उन्नटुवंटि कम्यूनिटी हेल्थ सेंटर्स अवच्चु एरिया हास्पिटल्स अवच्चु डिस्ट्रिक्ट हास्पिटल्स अवच्चु अलागे मनकु चूसुकुन्नट्लयिते ई सूपर स्पेशालिटी सर्विसेस अन्नि कूडा ए विधंगा ई रोजु राष्ट्रंलो एंत चक्कगा ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా పని చేస్తున్నాయి ఏ విధమైనటువంటి సేవలు ఈ రోజు మనం ప్రజలందరికీ కూడా ఇవ్వగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి ఇది మరొక ఒక మైల్స్టోన్ గా జగనన్న ప్రభుత్వం భావిస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ఇదే కాదు ఏదైతే ఇందాక మనం చెప్పానో ఎంబీబీఎస్ సీట్లతో పాటు మనకు ఈ పీజీ సీట్లు కూడా మనకు పెరిగాయి దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి మన ప్రభుత్వం వచ్చాక 462 పీజీ సీట్లు పెరగడం మనం చూస్తా ఉన్నాము మనం గతంలో చూసినట్లయితే మన ఎలక్షన్ ముందు అంటే బిఫోర్ ద టైం ఆఫ్ ఎలక్షన్ 2019 వరకు కూడా చూసినట్లయితే మనకు ఉన్నటువంటి పీజీ సీట్స్ 926 పీజీ సీట్స్ ఉన్నాయి అంటే 2019 వరకు ఎప్పటి నుంచో మరి ఇప్పుడు కేవలం జగనన్న ప్రభుత్వం వచ్చాక 462 పీజీ సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు వైద్య ఆరోగ్య రంగం పని చేస్తుంది ఏ విధంగా వైద్య ఆరోగ్య రంగం ముందుకు దూసుకువెళ్తుంది ప్రజల ఆరోగ్యం కోసం అనేది విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ విధంగా ప్రతిదీ కూడా క్షేత్ర స్థాయి నుంచి కూడా టెరిటరీ కేర్ వరకు కూడా ఈ రోజు జగనన్న ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో తోడుండేటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఆరోగ్యమే మరి ఈ రోజు ఒక మంచి ఆరోగ్యమే ముఖ్యమంత్రి గారి ఒక మంచి ఆరోగ్య సేవలు అందించాలి మంచి ఆరోగ్యం ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందనేది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను మరి ఇలా అన్ని విధాలుగా కూడా మరి గతంలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చెప్పుకోవచ్చు ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున కూడా రిక్రూట్‌మెంట్స్ ఎక్కడా కూడా జరగలేదు మరి సుమారు 49,000 రిక్రూట్‌మెంట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెడికల్ స్టాఫ్ కి సంబంధించి డాక్టర్లు అయితేనేమి నర్సెస్ అయితేనేమి ప్రతి ఒక్కరికి సంబంధించి మరి ఇంత పెద్ద ఎత్తున కూడా రిక్రూట్‌మెంట్స్ చేపట్టినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది ఇలా ఏ చూసుకున్నా కూడా అన్ని విధాలుగా కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఈ రోజు జగనన్న ప్రభుత్వము మరి ఆరోగ్య పట్ల ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఈ రోజు మనం అన్ని విధాలుగా కూడా ప్రజలకు తోడుగా ఉంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలియజేయచ్చు మరి ఈ రకంగా మరి మన ముఖ్యమంత్రి గారి పాలన ఒక విధంగా ముందుకు వెళ్తా ఉంటే మనం చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడే చూసాం మన గుంటూరులో ఏదైతే సెల్ ఫోన్ లైట్లతో ఏ విధమైనటువంటి వైద్యం చేశారో మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు గ్రామ గ్రామాన కూడా డాక్టరే ఇంటికి వెళ్లి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో ఇంటికి వెళ్లి బెడ్ రిడెన్ పేషెంట్స్ ని వైద్యం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు మనం జగనన్న ప్రభుత్వంలో చూస్తా ఉన్నాము మరి ఈ విధంగా మనం చేస్తా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క హాస్పిటల్ ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఉన్న హాస్పిటల్లో అంతే దివాలది సేడుస్తా ఉన్నాయి మరి ఏ హాస్పిటల్లో కూడా సరైన డాక్టర్లు లేక ఆ డాక్టర్లు టైంకి వచ్చి రాక అక్కడ ఫెసిలిటీస్ లేక ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎవడూ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండేవి కావు మరి అలాంటి పరిస్థితుల్లో ఏ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మందులు ఏవీ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏవీ కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇక ఆరోగ్యశ్రీని ఏ విధంగా నీరు గర్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు మరి ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక మెడికల్ కాలేజ్ల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకుంటే కనీసం ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి ఒక్క కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొద్దామన్న కనీస ఆలోచన చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఏ ఒక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తీసుకురావాలని కానీ ఎంకరేజ్ చేద్దామని కానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా దోచుకో దాచుకో అనే పద్ధతిలో ఎంతసేపు ఈ ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడము వాటి ద్వారా బిజినెస్ చేయడము వాటి ద్వారా వచ్చేవన్నీ కూడా మరి దాచుకోవడము
ఈ విధమైనటువంటి ఒక నైజంతో చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు చాలా తేడా ఉంది. ఈరోజు ప్రతిదీ కూడా ప్రజల్లో ఒక ప్రూవెన్ రికార్డ్ ఉంది, ప్రజల్లో ఒక ప్రూవెన్ రిజల్ట్స్ ని మనం చూస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిలాగా దోచుకో దాచుకో అనే పద్ధతికి అసలు అలాంటి పద్ధతులకు మనం స్వస్తి చెప్పి ఈరోజు ప్రజలకు ఒక మంచి ఆరోగ్యము ప్రజల సంతోషమే మనకు కావాలి అని చెప్పి మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం పంచేయటం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా పట్టించుకోకుండా పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టారో మీ అందరూ కూడా చూశారు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయము గత పాలనకు, గత చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి ఒక మంచి పరిపాలనను ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఆ డిఫరెన్స్ ని గమనిస్తున్నారు, ఆ తేడాను మీరు చూస్తున్నారు, ఆ తేడా మీ అందరికి కూడా ఈ పాటికి ఇప్పటికే తెలిసే ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఏదైతే ఒక చక్కటి శుభవార్త రాష్ట్రంలో పూర్తిగా ఏదైతే 17 మెడికల్ కాలేజెస్ అనుకున్నామో మరి దాంట్లో 5 ప్రారంభించబోతున్నాం అనేటువంటి శుభవార్త ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియచేయాలనే ఒక ఈ శుభవార్తని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి జగనన్న చేస్తున్నటువంటి మంచిని మరి మన ముఖ్యమంత్రి గారు అనుక్షణం పేదవాడి కోసము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగానే ఏ విధంగా అడుగులు వేస్తూ పనిచేస్తున్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అంతా కూడా ఫేజ్డ్ మేనర్లో జరుగుతుంది ఖచ్చితంగా, అవి కూడా మనం ఫేజ్డ్ మేనర్లో జరుగుతాయి. ఈ 2-3 ఇయర్స్లో మనం కంప్లీట్ చేసుకుంటాం. ఎస్, ఇప్పుడు 5 మనం స్టార్ట్ చేస్తాం. ఈ 5 కాలేజ్ మనం అడ్మిషన్స్ కంప్లీట్ చేస్తాం, సెప్టెంబర్ నుంచి అకాడమిక్స్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఏది చేస్తాం చేయడం జరిగింది, ఇబ్బంది ఏం లేదు. వీఆర్ ఆల్ సెట్ టు గో. ఎస్, ఏదేమైనా రాష్ట్రాల అభివృద్ధి చేశారంటున్నారు, కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే కేవలం కొద్దిగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన పరిస్థితి మాత్రం జగన్ ది అని మాజీ కేంద్ర మంత్రి సుజాత చౌదరి అంటున్నారు, ఎలా అంటారు? ఆయన మాటలు, ఆయనకు వాళ్ళు అంటున్న మాటలు కానీ వాళ్లకు ఉన్నటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసము ఏదైనా మాట్లాడతారు, వాళ్ళంటి వాళ్ళ మాటలు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, ఎంత మంచి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు జగనన్న సంక్షేమ పాలనలో ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉన్నాడు. మీరు చూశారు, మనం 4 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాము. మరి 4 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఎన్ని సెక్టార్ ఆఫ్ పీపుల్ని ఈరోజు మనం గడప గడపకు మన ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు ప్రతి గడపలో కూడా ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సంక్షేమాన్ని ధైర్యంగా ప్రజాప్రతినిధులుగా మేము చెప్పగలుగుతున్నాము. ధైర్యంగా జగనన్న పాలన బాగుంది అని చెప్పి మేము అడిగే ముందు కన్నా ఆ గడపకు వెళ్ళినప్పుడే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనే వీటికి సమాధానం. స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అన్న, ఖచ్చితంగా మనము యాక్షన్ తీసుకుంటాము. ఖచ్చితంగా బాగా పనిచేసేందుకు మనం అంతా కూడా కృషి ఎన్ని గాసిప్స్ అందరూ పనిచేయాలి, అందరూ బాగా పనిచేయాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ప్రజలు బాగుండాలి, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎన్ని గాసిప్స్ ఇవన్నీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు పని చేయకపోతే ఎట్లా మంచి జరుగుతుంది చెప్పండి? అందరూ పనిచేస్తారు, ఇంకా ఎక్కువ మందితో పనిచేస్తున్నాం ప్రజలకు. నేను చూస్తాను అన్న, నేను చూస్తాను. థ్యాంక్ యూ అన్న.